రోడ్ ఉన్నా సార్, ఫ్లాట్ రాజు కమిషనర్ గారు, సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎంత ఖరాబ్ అయ్యా మూడుతుంది. ఏ వాళ్ళు ఇచ్చారు? ఇప్పుడు కొత్త వాళ్ళ ప్రధాన పెట్టాను. ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకున్నాం? 15 వారు అక్కడ 25 వారు వేడికి పనులు కూడా ఉన్నాయా? చూడు ఉన్నాయని కాదు. రెండోది గజేంద్ర అన్ని గదినికి సంబంధం ఉందట, వానికి మేము మాట్లాడతాం అంత కానీ అమ్మతో డ్యూటీయా? ఆదివాడలో నేను రెండు ఇల్లు కట్టాను. శ్రీనివాస శ్రీనివాడకెళ్ళి ఇల్లు నా వాడు అయిపోయినా చెప్తున్నా సార్. రెండు వేరంగా ఏమంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఈ రోడ్డు ఈ మోరి ఎవ్వరు కూడా పట్టించుకోలే. గత ప్రభుత్వం కూడా ఎవ్వరు కూడా చర్య తీసుకోలే, పట్టించుకోలే. ఎంత ఏడ్చినా వాళ్ళకు సాయం చేయలేరు.
ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ రోడ్డు 10 లక్షల నిధులు కేటాయించారు. సంతోషం. ఇంకా కొంచెం నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారిని. జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనుల వేగం పుంజుకుంది. మరి మొన్నటికి మొన్న ఒక్కరోజే 80 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు, సిసి రోడ్లకి, డ్రైన్లకి 6 వార్డులలో భూమి పూజ నిర్వహించడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో. అలాగే ఈ పనుల వేగం ఇలానే కొనసాగుతుంది. మరి సంజయ్ అన్నగారు కూడా ఎలాంటి బిజీ షెడ్యూల్లో అయినా కూడా మన పట్టణానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరి అవుట్స్కట్స్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు ప్రత్యేకంగా. మరి ఈరోజు కూడా మన 25వ వార్డులో సంజయ్ అన్నగారు ఇంతకు ముందు కూడా పర్యటించి ఉన్నారు, మమ్మల్ని కూడా పర్యటించమని ఇక్కడ పంపించడం జరిగింది. మరి సిసి రోడ్లు, డ్రైన్లు అయినా కానీ మరి ఇక్కడ మన సోదరుడు పవన్ అన్న గారు మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. మరి అన్నట్టుగానే వారి సూచనల మేరకు, సంజయ్ అన్న గారి సూచనల మేరకు మరి కొన్ని నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో 1 10 లక్షలు, మరి ఇప్పుడు చూస్తే సిసి డ్రైన్ అండ్ సిసి రోడ్ కలిపి 10 లక్షలు శాంక్షన్ చేసి ఇప్పుడు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ తులసినగర్లో ఉన్నటువంటి ఒక పెద్దది డ్రైన్ సమస్య. మరి సంజయ్ అన్న గారు ఇదివరకే సూచనలు చేసి ఉన్నారు, డెఫినెట్గా వచ్చే కౌన్సిల్లో ఆ డ్రైన్ కూడా శాంక్షన్ చేసి వారి సహకారంతో అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మాతృశ్రీ ఆర్ముల్ల నరసమ్మ గారికి, మరొకసారి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జగిత్యాల పట్టణంలోని 25వ వార్డులో ఈరోజు సిసి రోడ్డు, అదేవిధంగా డ్రైన్, భూమి పూజ కార్యక్రమం 10 లక్షలతో ఏదైతే చేస్తున్నామో ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ మా నరసమ్మ గారికి, ఇక్కడ మా నాయకులు వారి కుమారుడు పవన్ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న మా పట్టణ ప్రథమ పౌరురాలు మన పట్టణ ప్రధమ పౌరులు డాక్టర్ భోగ శ్రావణి గారికి, పట్టణ అధ్యక్షుడు సతీష్ అన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, అధికారులకు, అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలందరికీ, యువకులకు, అక్క చెల్లెలకు, పాత్రికే మిత్రులకు అందరికి కూడా పేరు పైన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు చేస్తూ ఉన్నాం రోడ్డు. చాలాసార్లు తులసినగర్ ప్రాంతంలో నేను గెలవకముందు కూడా తిరగడం జరిగింది. బాగా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి తులసినగర్లో ఎక్కువ సమస్యలు ఉండదు, ఎందుకంటే తులసినగర్ పాతదే. కొద్దిగా కొత్త ఏరియా గట్ట కలెక్టర్ ఆఫీస్ ముందడిది గడిదిక్కి అంటేనేమో కొత్తవి, కానీ మొదటి నుంచే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేసి ఉంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. ఇవాళ వీడికి వచ్చి సీసీ రోడ్డు, డ్రైను, మోరి అనగానే నాకు పెద్ద భయం ఏంటంటే మోరి కడుతున్నాం కానీ మరి మోరి నీళ్ళు మరి ఎటువడు ఎటుకెళ్ళేటు, మా ఇంజనీర్ సాహెబ్ ఎటు కలిపిండు అనేది నాకు ఎక్కువ టెన్షన్ ఉన్నది. నేను ఈ 3-4 రోజులకు వెళ్ళి రోజు నన్ను పిలుస్తుంది మా చైర్మన్ మేడం, కమిషనర్ గారు, ఆవాడు ఈ వాడు పోతున్నాం, మా ఇంకా మా కులగాని మా సత్యనాయుడు ఉన్నాడు అలవాళ్ళకైతే ఆ మోరి కడుతున్నాం, ఆ మోరి నీళ్ళు ఎటుపోతాయి అంటే తలకాయ పెట్టుకుంటారు. నిజం, ఎందుకంటే లేఅవుట్లు లేక, సరిగా ప్రణాళిక లేక. ప్రజలందరూ కూడా దయచేసి సహకరించాలి. మనము కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు, బీదవాళ్ళు 10 రూపాయలు తక్కువ తగినగానే మనం కొనుక్కుంటాం, కానీ కొనేటప్పుడు దానికి ఇంత తవ్వుందా లేదా, మోరిందా లేదా చూసుకోవాలి. అమ్మేటప్పుడు వాళ్ళు అంటారు ఏ అదే పుడుతుందో తవ్వ, 4 రూపాయలు తక్కువగానే పక్కడు చెప్తాడు, ఏ గడ ఉట్లేదో తవ్వ పుడుతుంది అదే, ముందైతే కొనుక్కుందాం అంటారు లేకపోతే అమ్ముదాం అంటారు. అందుకే మన ప్రభుత్వం కొద్దిగా లేఅవుట్ గట్టిగా చేస్తే ఇక మా సార్ మీద, ముఖ్యమంత్రి గారి మీద కారాలు బిర్యాలు నూడుతాం. మనం వేడికైనా పోయి ఇప్పుడు చూడండి, మనకు మోరి నీళ్ళు ఎట్టుకోవాలి తెలవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం మిషన్ పదిరితే నల్లలు ఇస్తాం, ఆ పైప్ పడాలి. మునుపటి లెక్క గుడి దీపాలుగా స్తంభం పడాలి. మరి బంగ్లా మీద బంగ్లా పడుతుంది, మళ్ళీ మీదంతరం కట్టమవుతాయి అని చెప్పి స్తంభం తీయమంటారు, కరెంటు పోలు తీయమంటారు. మరి కరెంటు పోలుకు జాగ కావాలనే, నల్లకి జాగ కావాలనే, మోరికి జాగ కావాలనే, మరి దాంతోపాటు ఇంత నీడకు చెట్టు ఉండాలనే, అంటే మనం కొద్దిగా వెనుకకు జరిగి కట్టుకోవాలి. అంతే తప్ప ఎవరి మీద కోపం కాదు. ఎప్పుడు చెప్పేదంటే ముందర జాగుంటే మన ఇటు ముందట్టే ఉంటుంది. ఎందుకంటే నడిచింది అయ్యాకప్పుడు గట్ల కట్టలేదా అంటే అది నడిచింది. ఎందుకంటే ఎందుకంటే రిక్షాలు అంత ఎక్కువ, ఇప్పుడు ఆటో పోయి కార్లు కూడా కావట్టే, మీ పిల్లల వల్ల మంచిగా చదువుకుంటే కార్ వచ్చాయి, దమన పాలన మంచిగా లేకపోతే అంబులెన్స్ రావాలన్నా, 3 అంతరాలు కడితే దెబ్బలు ఏమన్నా తాలిగానంటే ఏం కావాలి, ఫైర్ ఇంజన్ రావద్దా, అది తిరగద్దా, ఎంత పెద్దగా ఉంటుంది.
కాబట్టి మనం కూడా కొద్దిగా రోడ్లు వెడల్పు కార్యక్రమం చేయాలి. మిషన్ బగిరితో పైప్ లైన్ ఇప్పుడు పడ్డది మీరు చూసి నల్లలేం ఎంత మంచిగా ఉన్నాయి పైపులు, 40x50 ఏం లేదా పాడుగా. నేను కౌన్సిలర్ భర్త చెప్తున్నాను ఎంత మంచిగా ఉన్నాయి సార్, నేను గుర్తుదారును, ఇంత మంచి పైప్ లైన్లు ఎప్పుడు లేవన్నాడు. 30 కోట్లతో పెడుతున్నాం, ధర్మ సముద్రానికి వెళ్ళి ఎలకబాయవాడకి వెళ్ళి అట్లా లైట్ లైన్ తీసుకున్నాం. ఒక 15 అట్టుకుంటే దరూర్ క్యాంపుల టాకీలు అవన్నీ నింపినాం, 15 పట్టుకుంటే కట్టి అవన్నీ నింపినాం, ఊర్లో కూడా వేస్తున్నాం. కొందరు అనొచ్చి ఏం చెప్తున్నారు వచ్చి మేము వచ్చి అంత కొడితే నేను గెలిచి 2 ఏళ్ళు అయింది. ఈ మున్సిపల్ కౌన్సిల్ మా చైర్మన్ అమ్మ మా నర్సావ ఈ మిగతా కౌన్సిల్ గెలిచేది ఇంకా 7 ఏళ్ళు కాలే. ఈ 7 ఏళ్ళు అడిగిన రోజు చెప్తున్నాను అనేది దయమే ఉండే కరోనా అదొకటి కష్టం, ఖర్చులు పైసలు లేవు అయినా కానీ చేస్తున్నాం. ఇప్పుడు దగ్గర దగ్గర మన వాళ్ళు ఎన్నో 20 లక్షలే పెట్టలే అవి ఇవన్నీ కలిపి అని మన నర్సావ నాయకత్వంలో 7 ఏళ్ళ లోపల 20 లక్షల పనులు మొదలుపెట్టిన ఈడ 10 మొన్నటి 10 20 లక్షలే పెట్టినాం. అన్నిటికంటే పెద్ద సమస్య మోరొకటి ఎందుకంటే గెలు కూడా పర్రుండే ఆ సంగతి మీకు తెలుసు, దానంతా ఆక్రమించారు ఏదో పర్రుండే ఏదో కాలువ వాన నీళ్ళు చక్కగా దానికి అవి చింత కూడా చెల్లకోవు మోరు నీళ్ళు వేరే పోవు అది ఇది ఆంత కలిపే వరకు మొత్తం సర్వనాశనం అయింది. ఇక మరి మా సీనియర్ కౌన్సిలర్ బాలశంకర్ అన్నాడు మిగతా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ సలహా ఇవ్వాలి ఇంజనీర్లకు కూడా చెప్తా ఉన్నా ఆ మోరి వేరే కట్టాలి ఇంకా చింతకూడ చెర్లకు ఆ సంఘం పక్కకెళ్ళి మన గంగపుత్ర సంఘం పక్కకెళ్ళి సొసైటీ పక్కకెళ్ళి గలీజ్ పోతున్నది డౌన్ అయిపోయింది. అది ఎట్లయినా చేయాలని అధికారులను కోరుతున్నా. అవసరం పడితే నేను కలెక్టర్ సార్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి నిధులు ఇచ్చాను దాంట్లోకి పెట్టిద్దాం. చింతకుంట చెరువు బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, మంచిగా కట్టలు మంచిగా చేసినాం, మీరే చూసారు బతుకమ్మ తంత్రం మంచిగా కట్టాం, లైట్లు పెట్టినాం, మహిళలు నడిచేటట్టు చేసినాం. కానీ ఇది కెలవ మురికి కాలవచ్చాలో పోగొట్టి నేను ఏడుకెళ్ళి చేయాలి, నేను పంపింది అదే కాదు, అది పాత పాపం సరి చేసేందుకు ప్రయత్నం చేద్దాం. మేము మొత్తం వాళ్ళు అనుకుంటా ఇడిచిపెట్టాం కానీ కొన్ని సరి చేయరానంత కష్టం చేసారు, గది బాధున్నది, అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. మరి ఇక్కడ కూడా నేను కోరుతున్నా డీ గారు దయచేసి మరి ఇక్కడ లైన్ చూసి మురికే కలుతాయి కదా మళ్ళీ ఇంకో ప్లాట్లకైనా పోలేదు. అరే ఇది జరుగుతుంది నేను వాటే టైం పాస్ కట్టలేను, 7వ వార్డులో ఒక మోరి కట్టిరు అవి తీసుకపోయి ఇంకో ప్లాట్లకి వేసాం, ఇప్పుడు ఆ ప్లాట్ వాడు గొడవ పెట్టినాడు ఆ నీళ్ళు పోవాలి. అందుకోసం ఇప్పటికి వెళ్ళినా కానీ నేను మున్సిపల్ అధికారులకు చెప్తా ఉన్నా లేఅవుట్ లేకపోతే అదే అవుతుంది, లేఅవుట్ లేకపోతే పర్మిషన్లు ఇవ్వకుండా అబ్జెక్షన్ చేయమని టీపీ ఒక చెప్పుంది, లేఅవుట్ ఉన్నాకనే పర్మిషన్లు ఇవ్వండి, రెగ్యులరైజ్ చేయించండి. ఎందుకంటే అది ప్రజల కోసం మాకోసం కాదు, మనం అందరం కూడా మీరు కూడా అందరూ కూడా కూర్చొని కొత్త కట్టేటోళ్ళను గదవ పట్టుకొని జర్ర వెనుక కట్టుకోమని పాతే ఉండే వాళ్ళు, అవి ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాకే పరిస్థితి ఇక్కడ జాగ్రత్త ఇది 15